ఒక గొప్ప పనిలో ముందుకు సాగిపోతూనే ఉండాలి అని ఆశించే వ్యక్తికి మొట్టమొదటి లక్షణం తన శక్తిపై గట్టి నమ్మకాన్ని కలిగి ఉండటమే. తీవ్రమైన కార్యసాధనలో నిమగ్నమై విజయం వైపు దూసుకువెళ్ళే వారికి తనలోని శక్తి మాత్రమే అద్భుతమైన మార్గదర్శిగా నిలబడుతుంది. ముఖ్యమైన కార్యసాధనలో ఉన్న వారికి దౌర్బల్యం ఆవహించింది అంటే అదే అతిపెద్ద పాపంగా మారిపోతుంది. భగవద్గీతలో చెప్పిన అతి ముఖ్యమైన పాఠం కూడా ఇదే. 4వ అధ్యాయం 5వ శ్లోకంలో కృష్ణుడు చెప్పిన ఈ వాక్యమే నన్ను శక్తివంతంగా నడిపించింది. అర్జున, నిన్ను నువ్వు బలహీనపరుచుకుంటే నీకు నువ్వే శత్రువుగా మారతావు. నీకు నువ్వు శక్తివంతుడివి అనుకుంటే నీకు నువ్వే గొప్ప మిత్రుడిగా మారిపోతావు. శక్తివంతంగా ఉండే మనస్సు నీకు మిత్రుడిలాగా, శక్తిహీనంగా ఉండే మనస్సు నీకు శత్రువులాగా పనిచేస్తాయి అని కృష్ణుడు అర్జునుణ్ణి హెచ్చరించాడు. అయ్యో, ఇది వింటూనే ఉంటే చాలా సులభంగా ఉందే అనిపిస్తుంది, కానీ అర్థమయ్యి ఆచరణలో పెట్టేసరికి జీవితకాలమే సరిపోదేమో అనిపిస్తుంది. మీ మనస్సులోని ఆలోచనలు శత్రువుల్లాగా మారిపోతాయి అని, అవే ఆలోచనలు కొన్నిసార్లు మిత్రులుగాను పనిచేస్తుంటాయి అని మీరు ఏనాడు గమనించకపోవచ్చు. అందుకే ఈ రహస్యం అర్థమయ్యేలోపే మనస్సు మళ్ళీ పాత అలవాట్లు, పాత లక్షణాల యొక్క మలినంలోకి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ అయ్యో, నాకెవరు సహాయం చేస్తారు, నేను శక్తిహీనుడను అని విలపిస్తారు. బలం కోసం, ధైర్యం కోసం, శక్తి కోసం చేతులు చాపి ఆకాశం వైపు ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటారు. కానీ ఈ ఎదురుచూపుల్లో హృదయం మరింత బలహీనంగా, దౌర్బల్యంగా మారిపోతుంది అనే విషయాన్ని గమనించరు. అందుకే మీరు ఇప్పుడే ఈ దౌర్బల్యం అనే మోసపూరిత లక్షణాన్ని ఇప్పటికిప్పుడే మనస్సు నుంచి ఊడ్చేయాలి అని నా విన్నపం. నేను బాల్యంలో పారడైజ్ లాస్ట్ అనే ఒక పుస్తకాన్ని చదివాను. అందులో ఆ పుస్తకం యొక్క రచయిత మిల్టన్ అనే మహాపురుషుడు రాసిన వాక్యం నా హృదయంలో నాటుకుపోయింది. అదేమిటంటే, దౌర్బల్యానికి వశం కాకుండా బలహీనతను విసిరికొట్టి దేన్నైనా ఎదుర్కోగలిగే పట్టుదల ఉన్న వ్యక్తినే విజయం వరిస్తుంది అన్నాడు. అందుకే మీకు నేను చెప్పదలుచుకుంది కూడా ఇదొక్కటే. భయం, బెదిరింపులు అనేవి లోకంలో ఒకరిని ఒకరు చూసుకుంటూ కల్పించుకునే ఊహాజనితమైనటువంటి ప్రేరణలు మాత్రమే. లోకాన్ని చూస్తూ నీ బలహీనతలను మరొకరి బలహీనతతో కలుపుకొని మిమ్మల్ని మీరే బలహీనంగా మార్చుకోవటం అనేదే అసలైన దైన్యమైన స్థితి. ఒకరిని చూసి మరొకరు భయపడటం, ఒకరిని చూసి మరొకరు బెదిరిపోవటం, ఇవే మీరు మనస్సులో కలిగించుకుంటున్నటువంటి అతి బలహీనమైనటువంటి జీవితం యొక్క శత్రువులు. మీ భ్రమలు ఉన్నంతకాలం దుఃఖాలు మీ వెంట తప్పకుండా వెంటాడుతూనే ఉంటాయి. అందుకే వీటిని వదిలిపెట్టడం తక్షణ అవసరంగా మనస్సుకి నచ్చజెప్పండి. లేచి నిలబడి గట్టిగా ఒక్కసారి పలకండి. మీలోని దౌర్బల్యం మొత్తం ఒక్క మాటలోనే నశించగలదు. కష్టాలన్నిటికంటే కష్టమైనది మృత్యువు ఒక్కటే. అది వచ్చే రోజు దాన్ని కూడా ఉత్సాహంగానే రానివ్వండి. కానీ దేనికి బెదరొద్దు, భయపడొద్దు. ప్రాణం పోయే చివరిదాకా ఉత్సాహాన్ని, బలాన్ని నిలిపి ఉంచుకోవాలి అని మీకు మీరే హృదయంలో గట్టిగా నిశ్చయించుకోండి. మీకు మీరే శక్తివంతులై పిడుగులాంటి తేజస్సుతో, శక్తివంతమైన ఆలోచనలతో మనస్సును, శరీరాన్ని ప్రజ్వలింపచేసుకుంటూ ఉంటే మీ గెలుపుకు మీరే మార్గాన్ని, మీ లక్ష్యానికి మీరే సాధనాలను సృష్టించుకోగలుగుతారు. మీరే ఒక శక్తిగా అవతరించి నలుగురికి సహాయపడే ఒక మహోన్నత కీర్తిని నిలుపెట్టుకోగలుగుతారు.